అందరికీ స్వాగతం. ఈ పాఠంలో ప ఫ గుణింతాలు నేర్చుకుందాం. ప అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను ప గుణింతము అంటారు. అంటే పకి ఆ కలిపితే ప, ఆ కలిపితే ప, ఈ కలిపితే పి, ఈ కలిపితే పి, ఉ కలిపితే పు, ఉ కలిపితే పు, అరు కలిపితే పృ, అరు కలిపితే పృ, ఏ కలిపితే పే, ఏ కలిపితే పే, ఐ కలిపితే పై, ఓ కలిపితే పో, ఓ కలిపితే పో, ఔ కలిపితే పౌ, అం కలిపితే పం, అహ కలిపితే పహ. ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలను పాగుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. ప ప, పి పి, ఉ పు, పృ పృ, పే పే, పై పో పో, పౌ పం, పహ. ఇప్పుడు ఫ గుణింతం నేర్చుకుందాం. ప అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను ఫ గుణింతము అంటారు. అంటే పకి ఆ కలిపితే ఫ, ఆ కలిపితే ఫ, ఈ కలిపితే పి, ఈ కలిపితే పి, ఉ కలిపితే పు, ఉ కలిపితే పు, అరు కలిపితే పృ, అరు కలిపితే పృ, ఏ కలిపితే పే, ఏ కలిపితే ఫే, ఐ కలిపితే ఫై, ఓ కలిపితే ఫో, ఓ కలిపితే ఫో, ఔ కలిపితే ఫౌ. అం కలిపితే పం, అహ కలిపితే ఫహ. ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలను ఫ గుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. ఫ ఫ, పి పి, పు పు, పృ పృ, పే పే, ఫై ఫో ఫో, ఫౌ ఫం, ఫహ.